అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఈదర పల్లి కాలువ పక్కన నివసిస్తున్న సంచార జాతుల ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని, లేని పక్షంలో జేసీతో తొలగిస్తామని బెదిరింపుకు గురి చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టరేట్ వద్ద దళిత నాయకులు గెల్లా రాజేంద్ర ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమకు జగనన్న ఇల్లు పట్టాలు ఇచ్చారు గాని తమకు ఇళ్ల స్థలాలు చూపించలేదని, ఎవరో వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని బెదిరింపులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల నుండి అక్కడే నివసిస్తున్నామని, తమకు ఇళ్ల స్థలాలు చూపిస్తే తమకున్న చోటు ఖాళీ చేసి ఇచ్చేస్తామని, అప్పటి వరకు ఉంచాలని, ఉన్న పొలంగా పొమ్మంటే ఎక్కడి బ్రతకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. తమకు అండగా దళిత నాయకులు గెల్లా రాజేంద్ర, పెండ్ర రమేష్, బీసీ నాయకులు తదితరుల బాధితులు అండగా నిలిచారు. నా పేరు గెల్లా రాజేంద్ర, సామాజిక కార్యకర్తను. వీళ్ళు 15 సంవత్సరాల క్రితం నెల్లూరు నుండి అమలాపురం వలస వచ్చారు. వీళ్ళకి ఇక్కడే రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్నీ కూడా ఉన్నాయి. ఇటీవలనే వీళ్ళకి జగనన్న ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అవి ఇచ్చేంత వరకు వీళ్ళు ఈతరపల్లి వంతుని దగ్గరలో ఉన్న కాలువ పక్కన గొడవలు వేసుకుని నివాసం ఉంటా ఉన్నారు. ఇటీవలనే 10 రోజుల క్రితం నుంచి ఒక వ్యక్తి వచ్చి, నేను ఏటుగట్టు పరిరక్షణ సమితి సభ్యుడిని, మీరు గుడారాలు ఖాళీ చేసేయాలి, లేకపోతే గుడారాలను క్రెయిన్ తెచ్చి పోల్గొట్టి కాళ్ళలో తోచేస్తానని చెప్పేసి బెదిరించడం జరుగుతూ ఉన్నది. ఈదరపల్లి కాలువ వంతుని చాలా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి, కానీ వాళ్ళందరినీ వదిలేసి వీళ్ళనే వచ్చి వేధిస్తూ ఉన్న వ్యక్తి మీరు ఎవరు ఏంటి అని అంటే, కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు, నేను ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నా ఫోన్ నెంబర్ కూడా మీకు నేను ఇవ్వను అని చెప్పేసి వీళ్ళని ఇతను రోజు వేధిస్తూ ఉన్నాడు. ఈ విషయంపై గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వీళ్ళు వచ్చారు. వీళ్ళ డిమాండ్ ఒకటే, జగనన్న గారు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు మాకు చూపించినప్పుడు మేము అక్కడికి వెళ్ళిపోతాం, అంతవరకు మాకు ఎక్కడ బతుకుతీరు లేదు కాబట్టి ఈ కాలపాగిన ఉంటాం మేము, మాకు ఏర్పాట్లు చేయండి, మాకు సాయం చేయండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా కలెక్టర్గా అభ్యర్థించడానికి వచ్చారు. వీళ్ళ యొక్క అభ్యర్థన కలెక్టర్గా పరిణామం తీసుకుని వీళ్ళకి మేలు చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ వీళ్ళందరికీ మద్దతుగా మేము రావడం జరిగింది. నా పేరు శాంతి సార్, మేము సర్కస్ చేసేవాళ్ళం. మేమైతే ఖాళీ స్థలం లేక మాకు పట్టాలు గిట్టాలు అన్నీ వచ్చాయి, పెన్షన్ కూడా వస్తుంది, రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, మా పిల్లలు బళ్ళోకి వెళ్తున్నారు, మాకు ఉన్న స్థలం ఇవ్వలేదు సార్. మాకు పట్టాలు వచ్చాయి, మాకు ఇల్లు స్థలాలు రాలేదు. మా కాలువ గట్లో ఉన్న మా పొట్టలు మేము జీవించుకున్నాం సార్. మేము ఎలా బతికేది, మమ్మల్ని కూడా అక్కడి నుంచి తరిమేస్తున్నారు సార్. మేము ఎలా బతికేది, ముసలాలు ఉన్నాం, ముత్తుకోలు ఉన్నాం సార్, చిన్న చిన్న పిల్లలతో ఉన్నాం, లెగలేని మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళకి మేము ఇంకా మేము ఎలాగే జీవించేది సార్? మమ్మల్ని అయితే తరిమేస్తున్నారు, మాకు ఉండటానికి స్థలం లేదు, మేము ఎలాగ బతికేది? మాకు ఊర్లో వెళ్తేనే ఆహారం, లేకపోతే లేదు సార్. మేము అడుక్కు తినేవాళ్ళం, మమ్మల్ని కూడా తరిమేస్తున్నారు. మాకు స్థలాలు ఇచ్చే వరకు మేము ఆ కాలువ గట్టనే మాకు గుడారాలు ఉంటాయి, మాకు అలాగే ఉంటేనే మేము అక్కడే ఉంటాం సార్. మాకు మాకు ఇల్లు స్థలాలు వచ్చాక మేము వెళ్ళిపోతాం సార్. మీరు మాకు కొంచెం సాయం చేయాలి.